हाई फ्रेंड्स, वेलकम टू नित्यास किचन। मनमु ब्रेड तो ईजीगा प्रिपेर चेसुकोगलिगे रेसीपी चूद्दामंडी। इदि ईवनिंग स्नाक गनी मार्निंग ब्रेकफास्ट लोकि गनी चाला बागुंटुंदी। मीरु ओकसारी विधंगा तप्पकुंडा ट्रई चेसि चूडंडी। मन चानल नु इप्पुडे फस्ट टाइम चूस्तुन्न वारु प्लीज सब्स्क्राइब चेयंडी। मुंदुगा स्टव् पैन प्यान तीसुकोवाली। दीनिलो अर टी स्पून नेय्यि वेसुकोवाली। ई विधंगा प्यान मोत्तं स्प्रेड चेसुकोवाली। ఇప్పుడు దీనిలో రెండు బ్రెడ్ స్లైస్లు తీసుకోవాలి। నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి, మీకు ఏ బ్రెడ్ అవైలబుల్ లో ఉంటే అది తీసుకోండి। వర్షాలు పడుతున్నాయి కదా, ఈ విధంగా వేడివేడిగా చేసుకొని తినండి। పిల్లలు పెద్దలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది। ఇదే విధంగా ఇంకా రెండు బ్రెడ్ స్లైస్లను కూడా వేపుకుందాము। ఈ విధంగా బ్రెడ్లను నెయ్యితో వేయించడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు వీటిని కూడా ఇంకో పక్క టర్న్ చేసుకుందాము। ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బ్రెడ్ స్లైస్లను వేపుకోవాలి। చూడండి, వీటిని కూడా తీసేసుకుందాము। ఇవి చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము। వీటిని కట్ చేసేటప్పుడు మామూలు చాకులతో కంటే రంపపు చాకు ఉంటుంది కదండి, ఆ చాకు తోటైతే ఈజీగా కట్ అవుతుంది। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। ఇప్పుడు మిగిలిన రెండు బ్రెడ్ స్లైస్లను కూడా కట్ చేసుకుందాము। ఇప్పుడు వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి। దీనిలో సన్నగా కట్ చేసిన ఒక టమాటా, అలాగే సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి। అల్లం 1 ఇంచ్ వరకు తీసుకోవాలి, అలాగే వెల్లుల్లి కూడా 4-5 రెబ్బలు తీసుకోవాలి। 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి। ఇది పేస్ట్ చేసుకోవడానికండి, టమాటా ప్యూరీ ప్రిపేర్ చేసుకోవడానికి। చూడండి, ఈ విధంగా మెత్తన ప్యూరీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ తీసుకోవాలి। దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి। ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని వేయించుకుందాము। ఇవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, సగం వరకు వేగితే సరిపోతుంది। చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టినటువంటి టమాటా ప్యూరీని కూడా వేసుకొని వేయించుకోవాలి। పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి। 2 నిమిషాల తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనము ముందుగా టోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలిపిన తర్వాత 2 టీ స్పూన్ల టమాటా సాస్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకుందాము। ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి।
ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్తో స్నాక్ రెసిపీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన నిత్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.